తెలంగాణలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నీటి మట్టాలు పెరుగుతూ నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్లోకి 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నుంచి 2 క్యూసెక్కుల నీటిని దిగువ కుదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1081 అడుగులకు చేరింది. 90 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో 56 టీఎంసీల నీరొచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం, గాయక్వాడ్ జలాశయాలు నిండడంతో నీటిని దిగువ కుదులుతున్నారు. గోదావరి వరద ఉధృతి నిజామాబాద్, రాయపట్నం, వరంగల్, భద్రాచలం మీదుగా ధవళేశ్వరం వరకు ఉధృతంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 19.50 అడుగులకు చేరింది. వరద తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తి 21,92,904 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నేటి నుంచి వరద మరింత తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 3.12 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.08 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.6 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువకు వదులుతున్న నీరు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 375,333 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 717,079 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.10 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 178.740 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభించారు. నీటి నిల్వ పెరగడంతో ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.